అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చూడబోతుంది కోకో వ్యవసాయంలో ఈ పిండి నల్లి గురించి చూస్తున్నాము. ఈ కోకో వ్యవసాయం అనేది ఈ చాక్లెట్లు ముడి సరుకు వాడతారు. ఇప్పుడు మీరు చేతిలో చూస్తుంది ఇథ్రోఫాగస్ పపాయ అనేది పరాన్నజీవి. మనం ఈ కోకో తోటల్లో నష్ట కలిగించే ఈ బొప్పాయి పిండి నల్లి యాజమాన్యం కోసం ఇవి వాడతాము పరాన్నజీవులు. మనం కోకోలో చూస్తే ఈ బొప్పాయి పిండి నల్లి లేత చిగుర్లకు పుష్పగుచ్చాలకు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలు మీరు చూస్తున్న పుష్పగుచ్చాల దగ్గర తెల్లటి బూజు వలె ఉంది. ఆ బూజు లోపల ఈ బొప్పాయి పిండి నల్లి గుడ్లు ఉంటాయి. ఈ బొప్పాయి పిండి నల్లి గుర్తించడం ఎలా అంటే, బొప్పాయి పిండి నల్లిని నలిపినట్లయితే పసుపు రసం వంటిది రావడం జరుగుతుంది. దాని శరీరం పసుపు రంగులో ఉంటుంది. కానీ మనకు తెల్లగా కనపడడానికి కారణం ఈ బొప్పాయి పిండి నల్లి పైన తెల్లటి పిండిల వంటిది రస కవచం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ పురుగు మందులు పిచికారీ చేసినట్లయితే నియంత్రణకు చాలా తక్కువ శాతం ఉంటుంది. కాబట్టి ఈ ఎథ్రోఫాగస్ పపాయి అనే పరాన్నజీవి ఈ బొప్పాయి పిండి నల్లి నివారణ కోసం మన కోకో తోటల్లో వదులుకోవాలి. ఈ వదిలినప్పుడు ఈ బొప్పాయి ఈ ఎథ్రోఫాగస్ పపాయి అనే పరాన్నజీవి ఈ బొప్పాయి పిండి నల్ల దగ్గరికి వెళ్ళి ఈ ఎథ్రోఫాగస్ పపాయి పురుగు వెనకాల చిన్న కొండం వలె ఉంటుంది. దాంతో ఈ పిండి నల్లలో గుచ్చి పెట్టడం జరుగుతుంది. తద్వారా ఈ బొప్పాయి పిండి నల్లి నివారణ జరుగుతుంది. ఈ బొప్పాయి పిండి నల్లి ఈ కోకోలో ఎప్పుడు వస్తుందంటే, మనకు వర్షాకాలం తర్వాత పొడి వాతావరణం సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఈ పొడి వాతావరణంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ ఎథ్రోఫాగస్ పపాయి అనే పరాన్నజీవి తెచ్చుకుని వదులుకోవాలి. ఒక రైతు వదిలినట్లయితే చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు ఈ పరాన్నజీవి వ్యాప్తి చెందుతుంది. తద్వారా ఈ కోకోలో బొప్పాయి పిండి నల్లిని నివారించుకోవచ్చు.